హలో హాయ్ అండి. ఈ పువ్వులు తెలుసా మీకు? ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకటి, నేను ఒకటి ముక్కుగా పెట్టుకుంటాం. చిన్నప్పుడు ముక్కు పుడకల్లా పెట్టుకునేటోళ్ళం. పట్టు ఒకటిది. మీలో ఇట్లాంటి ఫింగర్ పళ్ళు ఎంతమంది చేస్తుంటారు చెప్పండి. ఫైనల్లీ పెట్టేసుకుంటున్నాం. ఫైనల్లీ ఎలా ఉంది చెప్పండి. మా ఫ్రెండ్ ఇవ్వలే ఉంది కదా, తనకి ముక్కు పుడుకుంది, నాకు ముక్కు పుడకలేదు. మార్కెట్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. కూరగాయలు ఏమేమి తీసుకుంటామో చూపిస్తాం. ఓకేనా? బాయ్ బాయ్ బాయ్. ఫైనల్లీ మనం మార్కెట్లోకి ఎంట్రీ అయిపోయామండి. ఇది వచ్చేసి గాంధీ చౌక్ సిరిసిల్ల అన్నట్టు. ఇప్పుడే ఎంట్రీ అవుతున్నాం. ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది. అంటే వెజిటేబుల్స్ దగ్గర నుంచి, మన కిరాణా సామాన్ దగ్గర నుంచి అన్ని షాప్స్ ఉంటాయి అన్నట్టు. మెయిన్ మార్కెట్ ఏరియా అన్నట్టు ఇది సిరిసిల్లలో. ఇక మేము మాట్లాడుకుంటూ వెళ్తాను. మా ఫ్రెండ్ అంటుంది, మనం వీడియోస్ తీస్తుంటే అందరూ మనకెళ్ళే చూస్తున్నారబ్బా అని అంటుంది. నేనన్నా చూస్తారబ్బా, మరి ఏం చేద్దాం. కానీ తప్పదు, మనం షై ఫీల్ అవ్వద్దు. ఇప్పుడే ఇప్పుడే స్టార్టింగ్ చేస్తున్నాం కదా, ముందు ముందు అలవాటు అయిపోతుందిలే అని చెప్పేసి నేను చెప్తున్నాను. చూసారా మొత్తం ఫ్రూట్స్ కానీ. మేము ఫైనల్లీ మార్కెట్ లోపలికి వచ్చేసామండి. ఇక్కడైతే ఫ్రెష్ వెజిటబుల్స్ ఉంటాయి. నేను ఆకుకూరల కోసమే వచ్చానండి ప్రత్యేకంగా. అంటే ఈవినింగ్ టైంలో ఆకుకూరలు మనకు ఫ్రెష్గా దొరుకుతాయి కదా, అవే తీసుకున్నాను అని చెప్పి. మా ఫ్రెండ్ అయితే ఇక అన్ని కొన్ని బెండకాయలు, వంకాయలు, చిక్కుడుకాయలు అవన్నీ తీసుకుంది. తను తీసుకొని మెల్లగా రిటర్న్ అవుతున్నామండి. ఇంటికి వచ్చేసాం ఫైనల్లీ. నేను వెంటనే వచ్చిన వెంటనే వీడియో తీసుకుని అంటే అప్లోడ్ చేద్దాం అనుకున్నా. కాకపోతే ఈవినింగ్ అయిపోయింది. ఇక పిల్లలు వచ్చేసారు, వాళ్ళని ఫ్రెష్అప్ చేసి, వాళ్ళకి తినిపించి, స్నానం చేపించి, పడుకోబెట్టి నైట్ నేను 10:00 ఏమో ఇది షూట్ చేసేసానండి. దానివల్ల నా ఫేస్ చూపించలేదు. ఫైనల్లీ నేను తీసుకున్న వెజిటబుల్స్ ఇవి. వెజిటబుల్స్ అంటే అన్ని ఆకుకూరలు, టమాటాస్, పచ్చిమిర్చి తీసుకున్నానండి.